ఓం గణాధిపతియే నమః. వినాయక పూజలో పాలవెల్లి కట్టడంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అసలు ఎందుకు కట్టాలి? పాలవెల్లి ఎందుకు కడతారో, దానిలోని అంతరార్థం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆకాశంలో కనిపించే వివిధ నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత అంటారు. ఆ పాలపుంతకు సంకేతమే ఈ పాలవెల్లి. పాలపుంతలోని ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడికి సంకేతం. దానినే సౌర కుటుంబం అంటారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, పాలపుంతలో అంతర్భాగమే. అదే భూమి మీద మనం కూడా నివసిస్తున్నాం. కనుక పాలపుంత క్రిందనే మనం నివసిస్తున్నాం. ఓంకార శబ్దం నుండి ఈ భూమి పుట్టడం జరిగింది. ఓంకార రూపమే మన గణపతి, విశ్వానికి ప్రతీక. నిరాకారుడైన ఈ గణపతిని పాలపుంత క్రింద కూర్చోమని చెప్పి భూమికి పాలపుంతకి ఉన్న సంబంధాన్ని సమన్వయపరచమని కోరుకుంటాం. పాలవెల్లిలో వెలగ పండు పెడతాం. ఆ వెలగ పండు భూమికి సంకేతం. దాని చుట్టూ కట్టే ఇతర పండ్లు ఆకులు ఇతర గ్రహాలకి నక్షత్రాలకి సంకేతం. ఇదండి పాలవెల్లి కట్టడంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.